ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జీవపు మాట 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. దేవుడు తన బిడ్డల మొరను వింటాడు. కష్టకాలమందు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను విని వారిని వారి కష్టముల నుండి విడిపించినాడని వాక్యంలో మనం 107వ కీర్తనలో మాటి మాటికి చూస్తాం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టినారు, దేవుడు వారి మొరను విన్నాడు, వారి ఇబ్బందుల నుండి విడిపించినాడు, వారి ఆపదల్లో నుండి వారిని విడిపించినట్టు మనం చూస్తున్నాం. దేవుడు మరి ఒక కార్యము చేసినాడు, ఎన్నో కార్యాలు చేసినాడు. దాంట్లో ఒక ప్రధానమైన కార్యము దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసినాడు. వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. వాక్కుకు ఎంత శక్తి ఉందో మనం కొన్ని మాటలు ఈరోజు వాక్యం నుండి ధ్యానిద్దాం. దేవుని వాక్కు చాలా శక్తి గలది. పరిశుద్ధ గ్రంథము మనకు వ్యక్తం చేస్తుంది, దేవుడు తన వాక్కును పంపి స్వస్థత అనుగ్రహిస్తాడు, దేవుడు తన వాక్కును పంపి విడుదల అనుగ్రహిస్తాడు, దేవుడు తన వాక్కును పంపి నెమ్మది అనుగ్రహిస్తాడు, దేవుడు తన వాక్కును పంపి రక్షణ అనుగ్రహిస్తాడు, దేవుడు తన వాక్కును పంపి ధైర్యపరుస్తాడు, దేవుడు తన వాక్కును పంపి బలం అనుగ్రహిస్తాడు, దేవుడు తన వాక్కును పంపి నడిపింపు అనుగ్రహిస్తాడు. ఎన్నో రీతుల దేవుడు తన వాక్కు ద్వారా ప్రజల్లో కార్యము చేస్తాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఉదయకాలము దేవుడు తన వాక్కులను పంపిస్తున్నాడు తన దాసుల ద్వారా. ఉదయముననే తన కృపావార్తను ప్రజలకు అందిస్తున్నాడు. వాక్కు చేత చీకటిలో వెలుగు కలుగుతుందని 119వ కీర్తన 130వ వచనంలో తన వాక్కును పంపి చీకటిలో వెలుగు కలుగజేస్తాడు, అంధకారములో వెలుగు ప్రకాశింపజేస్తాడు వాక్కు చేత. ఒక వ్యక్తి తన ఆయుస్సులో మంచి ఆరోగ్యము స్వస్థత కావాలంటే దేవుని వాక్కు మీద ఆధారపడాలి. ఎందుకంటే దేవుడు స్వస్థత కార్యానికి ముందు వాక్కు పంపిస్తాడు. ఆ వాక్కు చేత ఆ వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. మత్తయి సువార్త 8:8లో మనం చూసినప్పుడు ఆ శతాధిపతి యేసు ప్రభువుతో అంటాడు, నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు నా ఇంటిలో అడుగు పెట్టుటకు నేను పాత్రుడను కాను, కానీ మాట మాత్రం సెలవిస్తే చాలు, జస్ట్ స్పీక్ వన్ వర్డ్, ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే ఎంత విశ్వాసం వాక్కులు. ఆ శతాధిపతి ఒక అన్యుడైన యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నాడు, పరలోకంలోను భూలోకంలోను సర్వాధికారం అతని చేతిలో ఉందని నమ్ముతున్నాడు. ఇతను ఒక అధికారి, 100 సైనికులకు అధికారి. శతాధిపతి అంటే 100 సైనికులకు అధికారి. కానీ సర్వాధికారి అయిన యేసు ప్రభు దగ్గరకు వచ్చినాను, ఆయన నోటి నుండి ఒక్క మాట చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడనే విశ్వాసం. వాక్కులో స్వస్థత ఉంది. ఆ వాక్కు విడుదలైనప్పుడు స్వస్థత కలుగుతుందని మనం తెలుసుకుంటున్నాం. చూడండి, అదే గడియలో దేవుడు వాక్కు, యేసు ప్రభు వాక్కు విడుదల చేసిన అదే సమయంలో దాసుడు స్వస్థపరచబడినాడని మత్తయి సువార్త 8:13 అంతటా యేసు ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాను. అధికారం గల దేవుని మాటలో శక్తి ఉన్నదని నమ్మాలి. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యం 3:6లో మనం చూస్తున్నాము, అపోస్తులు దేవుని వాక్కును విడుదల చేసినప్పుడు పుట్టుకుంటి వాడు దిగ్గర లేచినాడు. అంటే వానికి స్వస్థత కలిగింది, వాడు నమ్మినాడు ఆ మాటలు. వారు వాక్కును విడుదల చేసినారు ఏంటంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు, మా కలిగిందే నీకిస్తున్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పినాడు. అప్పుడు వెంటనే వాడు దిగ్గర లేచి నడిచినాడు. అంటే వెన్ ద బిలీవర్ స్పీక్స్ ద వర్డ్ విత్ అథారిటీ దేర్ ఈస్ ఎ ట్రెమెండస్ పవర్ రిలీజ్డ్ అన్నమాట. విశ్వాసి కూడా లేక సేవకుడు కానీ కాపరి కానీ అభిషక్తులు దైవదాసులు దాసురాణులు శక్తి గల దేవుని వాక్యం నోటి నుండి విడుదల చేయగానే శక్తి రిలీజ్ అయిపోతుంది, వాడు స్వస్థత పొందుతున్నాడు. కనుక ఆయన తన వాక్కును పంపి వాటిని బాగు చేస్తాడు. మనం ఎప్పుడు కూడా వాక్కును మన నోటి ద్వారా పలకాల. కన్ఫెస్ ద వర్డ్, కన్ఫెస్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. నాకు చాలా సంతోషం, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో విశ్వాసులంతా కూడుకొని వాక్కును పలుకుతున్నారండి. మీరు వాక్కును పలుకుతున్నారు. వాక్కు ఒక్కొక్క నామం, ఒక్కొక్క వాగ్దానం, ఒక్కొక్క ఆదేశం, అదంతా దేవుని వాక్కులు. ఆ వాక్కులో ఎంత శక్తి, వాతావరణం అంతా శుద్ధి అయిపోతుంది, ప్రపంచమంతా మెరుగుపడుతుందని నేనైతే నమ్ముతున్నాను. ఇట్స్ ఎ మిజైల్ అగేన్స్ సేటన్. సాతాను ముఖం మీద మనము
బండలు విసిరికొట్టినట్టనమాట. లేక పెద్ద శక్తి గల అణుబాంబులను విసిరినట్టు ఒక్కొక్క వాక్కులో అంత శక్తి. అందుకే నామములు కానీ వాగ్దానాలు ఆదేశాలు ఇవన్నీ కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో మనం సమకూర్చి పెట్టినాము. ఇది పలికేటప్పుడు శక్తితో పలకాలి, విశ్వాసంతో పలకాలి, బికాజ్ ఇట్ క్యారీస్ పవర్. మనం అనుకుంటాం ఇంత సమయం వాకర్లు ఏదో నామాలు వాగ్దానాలు పలికినారని, అట్లా కాదు. ఇట్ క్యారీస్ పవర్ ఓవర్ ద ఎనిమీ సేటన్. ఇలాంటి శక్తి గల వాక్కులతో నిండిన పరిశుద్ధ గ్రంథమును దివారాత్రములు పఠించాలంట. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు వాడు. నీటి కాలువల ఊరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటు. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని రోజుల నుండి. నువ్వు ఏవి చదవని అవసరం లేదు, ఏ ఇల్లస్ట్రేషన్స్ అవి ఇవి ఏమి కథలు కట్టుకథలు ఏమి చదవద్దు. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్. దేవుని వాక్యములకు గురి పెట్టుకో, వాక్యమే పలుకు, వాక్యమే చదువు. చాలామంది విశ్వాసులు సీరియళ్ల ముందు, సినిమాల ముందు, కట్టుకథల ముందు, పొట్టి కథలు, ఆ కథలు, ఈ కథలు, కాలము సమయాన్ని వ్యర్థం చేస్తారు. నాకు అనిపిస్తుంది ప్రతి విశ్వాసి కూడా వాక్కును పట్టుకుంటే ఎంత శక్తి గలవారైపోతారు. అది రెండంచులు గల ఆత్మ ఖడ్గం. సర్వాంగ కవచంలో పౌలు ఎఫేసీలకు రాస్తూ కుడి చేతన ధరించుకుంటున్నాడు. ఈ చేతిలో సర్వాంగ కవచంలో కుడి చేతులు ధరించేది ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఇది ఎటువంటి హృదయంలో నుండి కూడా తీసుకొని పోతుంది. సాతాన్ని ఎదిరించడానికి దేవుని వాక్కు కావాలి. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం మనం చూడాలి. పేతురు దేవుని వాక్కును విడుదల చేసినప్పుడు ఆయనయ అనే కుంటివాడు వాడు స్వస్థత నొందుతున్నాడు. 32 నుండి చదువుతున్నాడు, Acts 9:32 అనవర్డ్స్. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో పరిచారం చేయుచు లుద్దలో కాపురం ఉన్న పరిశుద్ధుల యుద్ధకు వచ్చాను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ అను ఒక మనుషుని చూచి పేతురు, ఐనయ, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకోను అని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచను. లుద్దలోను షారానులోను కాపురం ఉన్న వారందరూ అది చూచి ప్రభు తట్టు తిరిగిరి. ఎంత పెద్ద అద్భుతం ఇది. మరి ఆయనే అనే వ్యక్తి లుద్దలో కాపురం ఉంటున్నాడు. అక్కడ పరిశుద్ధులను దర్శించడానికి పేతురు సంచారం సకల ప్రదేశాలు సంచారం చేసి లుద్దలో కాపురం ఉన్న పరిశుద్ధుల ఎంతకు వస్తున్నాడు. అక్కడ ఒక వ్యక్తిని ఎదుర్కొంటాడు. ఆయన పక్షవాయువు గల 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన ఆయనే అను ఒక మనుషుడు. 8 ఇయర్స్ హీ వాజ్ పారలైజ్డ్. అప్పుడు పేతురు, ఆయనయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరు, గాడ్ జీసస్ ఇస్ హీలింగ్ యూ అని మాట విడుదల చేసినాడు. అంతే, రిలీజ్ ద వర్డ్, జీసస్ ఇస్ హీలింగ్ యూ అనగానే మరి ఇంకొక ఆదేశం ఇస్తున్నాడు. పని కూడా పెట్టినాడు ఆయనయ్య, నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకో. హెల్ప్లెస్ ఫెలో, పారలైజ్డ్ పర్సన్, ఈ కాంట్ ఈవెన్ మూవ్ హిస్ బాడీ, శరీరం కదల్చలేడు, కూర్చోలేడు, నిలవలేడు, నడవలేడు. అట్టి వ్యక్తితో పేతురు విశ్వాసంతో ఒక మాట విడుదల చేస్తున్నాడు, నువ్వు లేవు, లేచి నీ పరుపు నీవే పరుచుకో అన్నప్పుడు వాడు దిగ్గున లేచినాడు. వెంటనే అతడు లేచినాడు అంటే వాక్కులో శక్తి. మూల వాక్యం దేవుడు తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచానని 107:20లో చూసినా కదా. ఇక్కడ కూడా దేవుని వాక్కు తన దాసుని ద్వారా విడుదలైంది. ఆ వాక్కును అందుకున్నాడు. ఆ 8 ఏండ్లు పక్షవాయు గల వ్యాధితో బాధపడుతున్న రోగి అయినయ, వెంటనే అతడు లేచాను. లుద్దలోనున్న వారందరూ ఈ కార్యం విని, అక్కడ కాపురం ఉన్న వారందరూ ఇది చూచి మరి ప్రభు తట్టు తిరిగినారంట. ప్రభు తట్టు తిరిగిన దేవుడు ఎప్పుడు కూడా తన వాక్కును అద్భుతముల ద్వారా స్థిరపరుస్తూ ఉంటాడు, సంఘాన్ని స్థిరపరుస్తూ ఉంటాడు ఆశ్చర్య కార్యాల ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్కు ఎంత ప్రశస్తమైంది. ఆయన ఆ రోజు దేవుని వాక్కు చెవులకు వినబడ్డది. ఆ వినికిడి ద్వారా విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ద్వారా తన రోగ నివారణ కలిగింది, తన స్థితి మారిపోయింది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం ఎప్పుడు కూడా సిలువను ధ్యానించినప్పుడు మనకు రక్షణతో పాటు దేవుడు స్వస్థత కూడా సిలువలో అనుగ్రహించినాడని మనం గ్రహించాలి. చాలా మటుకు ఆ కార్యం మర్చిపోతూ ఉంటాం, కేవలం రక్షణ అనుకుంటాం. కాదు, ఈవెన్ హీలింగ్ ఇస్ దేర్ ఆన్ ద క్రాస్. అందుకే పేతురు తన గ్రంథంలో, పేతురే చేసినాడు ఈ అద్భుతం ఇక్కడ, అంటే
దేవుడు పేతురును వాడుకున్నాడు. ఇక్కడ రెండవ పేతురులో మనం చూసినప్పుడు దేవుని వాక్కులో ఉన్న శక్తి పేతురు రాస్తున్నాడు. పేతురు రాసిన రెండవ పత్రిక 1:19 మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది, దాని అందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. వీ హ్యావ్ ఆల్సో ఎ మోర్ షో వర్డ్ ఆఫ్ ప్రొఫెసీ వేర్ టు యూ డూ వెల్ దట్ యూ టేక్ హీడ్ యాజ్ అండ్ యూ లైట్ దట్ షైన్ ఇన్ ఎ డార్క్ ప్లేస్ అంటిల్ ద డే డాన్ అండ్ ద డే స్టార్ అరైజ్ ఇన్ యువర్ హార్ట్స్. అంటే దేవుని వాక్కులు మన హృదయములు చీకటి గల చోట భయము, ఆందోళన, అస్వస్థత, అనారోగ్యత, అధైర్యం ఉన్న చోటున గొప్ప వెలుగు, వేకోచుక్క ప్రకాశించినంత వెలుగుతో మన హృదయాల్లో ప్రకాశిస్తుంది. కాబట్టి వాక్యమందు మీరు లక్ష్యం ఉంచాలి అంటున్నాడు. ఇంకేవి అటు ఇటు చూడకుండా, పిచ్చి పిచ్చి వార్తలు వినకుండా దివారాత్రము దేవుని వాక్యం ఎంత ఆనందిస్తే ఎంత శక్తి కలుగుతుంది. ఎన్ని ఏ రోగం మన ఎదుట నిలబడలేదు, మన శరీరం కూడా కొత్తగా అయిపోతుంది అనిపిస్తుంది నాకు. రిన్యూస్ అవర్ బాడీ మైండ్ అండ్ సోల్. కానీ వాక్యం పక్కన పెట్టి ఊరు ముచ్చట్లన్నీ పలుకుతుంటాం, వ్యర్థమైనవన్నీ వాగుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తాడు, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి. 119:37 ఐ షుడ్ నాట్ సీ వెయిన్ థింగ్స్ ఆర్ హియర్ వెయిన్ థింగ్స్ విత్ మై ఐస్ ఆర్ ఇయర్స్. పక్షులకు ఇళ్ళ రాజు పక్షిరాజు, ఆ పక్షిరాజు దేన్ని భుజిస్తుంది అంటే అది మీద చాలా పదునైన చూపు అంటే ఎన్ని వేల అడుగుల మీద ఉన్న కింద ఒక జీవం గల చిన్న కుందేలు కానీ మరి లేడి పిల్ల కానీ ఉంటే దాన్ని కనబడుతుందట. అది వెంటనే ఇట్లా ఓ ఇట్ సోర్స్ సో ఫాస్ట్, అది ఎంత వేగంగా వచ్చి ఆ లైవ్ యానిమల్ అంటే జీవం గల ఆ యొక్క కుందేలు పిల్ల జింక పిల్ల ఏదన్నా చక్కని రుచిగల మాంసం కదా అది తీసుకొని దాని మీద అది తీసుకుపోయి కొండ మీద తీసుకుపోయి పరిచి తినేస్తుంది. ఆ పక్షిరాజు ఎప్పుడు జీవం గలది తింటుంది. ఇట్ విల్ నాట్ ఈట్ డెడ్ మ్యాటర్. అంటే చాలామంది యవనస్తులు కానీ పెద్దవారు కూడా ఇప్పుడు రిటైర్డ్ లైఫ్ అయిన తర్వాత సినిమాలు చూస్తుంటారు, ఈజీ చైర్లో కూర్చొని సోఫాలో కూర్చొని సినిమాలు అవి ఇవి చూసి కాలయాపన చేస్తుంటారు. అందుకే అన్నీ మరి కీడు, రోగం, బాధ, భయం, బీపీ అవి ఇవి అన్నీ చుట్టుకుంటాయి అన్నమాట, పాము చుట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు నిజంగా వాక్యం వైపు గురి పెట్టి వాక్యాన్ని వింటారో, వాక్యం అందు ఆనందిస్తారు, వాక్యాన్ని ధ్యానిస్తారు, నూతన బలం, నూతన శక్తి ఉన్న రోగం కూడా తరిమి కొట్టేస్తాడు దేవుడు. అందుకే పేతురు రాసిన 1:2 కూడా ఈ మాట చూస్తారు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఎంత మంచి మాట. ఈరోజు ఉదయం చదువుతున్నప్పుడు ఎన్నెన్నో ఉంటాయి, మనిషిమి కదా మనం, మట్టి దేహాల్లో ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటాం. వారు సేవకులైనా అభిషక్తులైనా గొప్ప గొప్ప దైవదాసులైనా ఇది శరీరం, ఇది మట్టి, ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు నేను ఈ మాట నన్ను బ్రతికించింది ఏంటంటే, నిజం ప్రభువా, నువ్వు మా కొరకు సిలువ మీద వ్రేలాడినావు, మా పాపముల విషయమై మేము చనిపోయినాము, నీతి విషయమై మేము జీవించినట్లు నీవే నీ శరీరం అందు మా పాపములన్నీ మ్రాను మీద మోసినావు, నువ్వు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుతున్నది. ఆ మాట నన్ను బ్రతికించింది. ఈరోజు వాక్యం చెప్పడానికి అదే కారణం, ఎందుకంటే వెంటనే మై సోల్ గాట్ క్విక్ అండ్ క్విక్ అయిపోయినాను అనమాట. నీ మాట నన్ను బ్రతికిస్తుంది, నా శ్రమదినము నాది నాకు నెమ్మది కలగ చేస్తుందని 119:50 యవనస్తులో గ్రహించాలి ఈ మాట. ఈనాడు యవనస్తులు చూస్తే అటు బలము లేదు, ఇటు శక్తి లేదు, అటు త్రాణి లేదు, అటు సత్తా లేకుండా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ది ల్యాక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యం చేతనే కదా అని భక్తుడు అంటున్నాడు. ఈ వాక్యం నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. ఈరోజు కరోనా రోగం అందరిని పట్టి పీడిస్తుంది, భయమే భయం అందరికీ. ఈ పీడ భయం నుండి నిన్న నేనేం చేశానంటే రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకలాంటి ఆందోళన, అంటే పిల్లలందరూ దూరం ఉన్నారు, పిల్లలు అందరు చూడలేకపోతున్నాను, వారు వచ్చి ఉండమంటారు, 4 రోజులు ఉండు, మా దగ్గర వారం ఉండు, మరి ఇంటర్నేషనల్ ఉన్నారు, దూరం ఉన్నారు,
రమ్మంటారు పాపం ఎప్పుడుగా, నేను ఎక్కడ వెళ్ళాలి, సంఘాన్ని వదిలిపెట్టి నా బాధ్యత వదిలిపెట్టి నేను కాలయాపన కొరకు వెళ్ళలేను కదా. ఇప్పుడు పైగా ఈ కరోనా రోజుల్లో ఇటు పోయేటట్టు ఉండలేదని ఇలాగ ఏదో ఇలాగ ఒకలాంటి దుఃఖం వచ్చింది. వెంటనే నేను ప్రసంగం చేసిన భయము నిన్ను చంపుతుందనే ప్రసంగం నేను విన్నాను, నేనే విన్నాను. నేను ఇప్పుడు అందరూ చెప్పి నేను కూడా వినాలి కదా, దేవుని మాటలు కదా, నా మాటలు కాదు కదా. కాబట్టి ఆ ప్రసంగం నేనే వేసుకొని రాత్రి విన్నాను. అంత మై హార్ట్ బికేమ్ సో స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. బా, దేవుని వాక్కు ఇంత శక్తి. అంటే వాక్ అంటే నాది కాదు, ఇప్పుడు చెప్పిన వాక్కులు నాదనుకుంటున్నారా మీరు, కానే కాదు, దేవుని మాటలు అవి, జీవపు మాటలు అవి, జీవాన్ని ఇచ్చేవి. ఆ మాట విన్ ఆ ప్రసంగం నేను చేసిందే కానీ నేనే వేసుకొని విన్నాను ఒకసారి నాకు ధైర్యం కావాలని. ఎంత ధైర్యం పొందుకున్నానంటే అప్పుడు నాకు అర్థమైంది నేను మాట్లాడే ప్రతి మాట దేవుని మాట అది. అది నా మాట అయితే దానికి అంత శక్తి ఉంటుందా? దేవుని మాట దేవుని సేవకుల ద్వారా విడుదలయ్యేది. మనం ఎంత వినాలి కదా. ఆ మాట ఒక గంట సేపు నేను ఆ వాక్యం వినగానే చంటి బిడ్డలాగా నిద్రపోయినా, చంటి బిడ్డలాగా బేబీ ఐ స్లెప్ట్. మార్నింగ్ లేచినప్పుడు మంచి శక్తితో లేచినాను అనమాట. అందుకే వాక్కు మీద మనం ఆధారపడాలి విశ్వాసులారా. మీరు ఇంతమంది ఉన్నారు ఇప్పుడు జూమ్లో కానీ యూట్యూబ్ ద్వారా వింటున్నారు, గివ్ మోర్ వెయిటేజ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. పిచ్చి పిచ్చి అన్నీ వదిలేసేయండి, కలమ్మ కథలు, పొట్టి పొట్టి కథలు, అవి ఇవి, అల్లిబుల్లి కబుర్లు, ఆ సీరియళ్ళు, అవేంది, దాని తర్వాత ఏమైంది, దీని తర్వాత ఏమైంది, మళ్ళా సమయాన్ని వ్యర్థం చేయకూడదు. దేవుడు మనకి ఇచ్చిన ఆయుస్, ఆరోగ్యం దేవుని కొరకే వాడాలి. మన కళ్ళు కానీ వ్యర్థమైనవి చూడకూడదు. ఇవన్నీ దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు కదా. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వస్తే కళ్ళు బీకిస్తారట, కళ్ళు కొస్తే కళ్ళు, పళ్ళు కొస్తే పళ్ళు, దౌడది బీకిస్తారట. అబ్బా, ఏంటో దుర్వార్తలన్నీ. కానీ ఎప్పుడైతే మన శరీరాన్ని మన నియంత్రణలో ఉంచుకొని దేవుని ఆధీనంలో మనం ప్రవర్తించినప్పుడు, వాక్కును విని వాక్కు ప్రకారం జీవించి, వాక్కునే భుజించి, వాక్కును నెమరు వేస్తూ, వాక్కును ధ్యానిస్తూ, వాక్కును వింటూ, వాక్య ప్రకారం నడిస్తే ఎంత ధన్యులమైపోతాము. శక్తిగల దేవుని వాక్యము మిక్కిలి సాత్వికమైన హృదయంతో మీరు గైకొనాలని యాకోబు తన పత్రికలో అంటున్నాడు. మనకు ఎంత సమృద్ధి అయిన వాక్కులు. చూడండి, కరోనా వచ్చింది, కరోనా తాండవం ఆడింది, ఎంతోమందిని దిగమైంది, కానీ వాక్కుకి ఎక్కడైనా కొరత వచ్చిందా? తా సమృద్ధిగా వాక్యము దేవుడు తన ప్రజలకు అనుగ్రహించినాడు తన దాసుల ద్వారా. యూట్యూబ్ నిండ దేవుని వాక్యం, టీవీల నిండ దేవుని వాక్యం, రేడియోల ద్వారా దేవుని వాక్యం. బాబా, ఎంత జాలిగల దేవుడు. తన వాక్కును పంపుతున్నాడు. ఆ వాక్కును నమ్మి విశ్వసించి స్వస్థత పొందుకోవాలి మనం, పొందుకోవాలి. ఆయన స్వస్థత పొందుకున్నాడు, వాక్కు నమ్మినాడు. 8 ఏళ్ళు పక్షవాతం కలవన్నీ పేతురు అంటున్నాడు. లేచి నీ పరుపు నువ్వు పరుచుకోనప్పుడు వాడు లేచి నమ్మేసినాడు ఆ మాట. వాడు లేచేసినాడు అంతే. దట్స్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అలాగే పుట్టుకుంటేవాడు అపోస్తులు అజ్ఞాపించగానే లేచేసినాడు పుట్టుకుంటేవాడు. చూడండి ఎన్ని స్వస్థతలు. ఇది చదువుతూ ఉంటే మనకు విశ్వాసం వస్తుంది, వినుట వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. అందుకే నా వాక్యం, చదువువాడు ధన్యుడు, వినువాడు ధన్యుడు, గైకొనువాడు మరీ ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. దైవ గ్రంథాము ఎచటనైన వెదకిన సహాయం దొరుకును. కష్టములు వచ్చినా దుఃఖములు కలిగినా విడవకుండా చదువుడి దైవ గ్రంథాము ఎచటనైన వెదకిన సహాయం దొరుకును. కష్టములు వచ్చినా దుఃఖములు కలిగినా విడవకుండా చదువుడి దైవ గ్రంథాము సత్య గ్రంథాము అమూల్యమైన సత్యములుగై కొమ్ము నెల్లడన్. శ్రీ యేసు దేవుని చాటించు గ్రంథము మరువకుండా చదువుడి సత్య గ్రంథాము ముక్తి గ్రంథాము ఎచటనైన చదివినా దొరుకున్ సాయము. సాకులు చెప్పక చిక్కులు పొందక కష్టమనక చదువుడి ముక్తి గ్రంథాము జీవ గ్రంథాము జీవింపజేయు సూక్తులు కదలింపజేయును. ఆ సమయమందునా కఠినమనక చదువుడి దైవ గ్రంథాము ఎచటనైన వెదకినా సహాయం దొరుకును.
కష్టములు వచ్చినా దుఃఖములు కలిగినా విడవకుండా చదువుడి దైవ గ్రంథము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. హల్లెలూయా. ప్రభువా, ఈ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అస్వస్థతలు, రోగము, బాధ, తండ్రి మోసాలు, అయినా కఠినమైన శ్రమలు, ఇవన్నీ ఒక మానవుడు తన జీవితంలో ఎదుర్కోవాలి. కానీ వాక్కు ఉంటే తప్పకుండా జయము నిశ్చయం. వాక్కు చేత నీవు స్వస్థత అనుగ్రహిస్తావని, వాక్కును పంపి బాగు చేస్తావని, పడిన గుంట నుండి నీవు విడిపిస్తావని, ఇంత గొప్ప ఆదరణకరమైన వాక్యం. నాయన నీకు స్తోత్రం. ఈ వాక్యే కదా మాకు చీకటిలో కూడా గొప్ప వెలుగును కుమరిస్తుంది నాయన. మా పాదాలకు దీపం లాంటి వాక్యం, మమ్మను సరి అయిన మార్గంలో చక్కగా నడిపించి వేకు చుక్కలాంటి నీ వాక్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు వాక్య రూపంలో మా మధ్యకు వచ్చినావు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్కులతో మా హృదయం నింపుకోవడానికి సహాయం దయచేయండి. మా హృదయాలంతా దేవుని వాక్యం కొరకు ప్రతిష్ఠించుకోవడానికి సహాయం దయచేయండి. వాక్కు తప్ప ఏం ఉండకూడదు నాయన మా హృదయంలో. వాక్కు ఉంటే మేము బ్రతకగలం. నీ వాక్యము మమ్మను శ్రమదినమున మమ్మను నెమ్మదిపరిచేది, మమ్మను బ్రతికించే నీ వాక్యం కొరకు వందనాలు. జీవము గల నీ వాక్యం కొరకు స్తోత్రం. అవును, జీవము గల వాక్యాన్ని మేము ప్రేమించాలి, హత్తుకోవాలి. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినునుగా. కానీ ప్రకటన గ్రంథములు 7 సంఘాలతో ఆత్మ దేవుడు చెప్తున్నాడు. అవును, చెవులు ఎందుకు నిర్మించినావు? దేవుని వాక్కును వినడానికి, గై కొనడానికి. ప్రభా, నీవు బలిని కోరడం లేదు, నైవేద్యం కోరడం లేదు, కానీ మాకు చెవులను నిర్మించినావు అని వాక్యంలో చూస్తున్నావు. అవును, బలి నైవేద్యం కాదు నువ్వు కోరేది, విధేయత కోరుతున్నావు. దేవుని వాక్కు మా హృదయంలో మేము అందుకొని, ఆ వాక్కు మమ్మను బాగు చేస్తుందని, మమ్మల్ని స్వస్థపరుస్తుందని, మమ్మల్ని నడిపిస్తుందని, రక్షిస్తుందని, ధైర్యపరుస్తుందని, శ్రేష్టమైన నీ వాక్యాన్ని మేము అంగీకరించడానికి సహాయం దయచేయండి. అది బంగారం కంటేను, వెండి కంటేను, రత్నరాశుల కంటేను కోరదగిన నీ వాక్యం, తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను అతి మధురమైన నీ వాక్యం. అయినా మా జీహోకు ఎంత మధురము నీ వాక్యం. నీ వాక్కు చేత మమ్మల్ని తృప్తిపరిచి, మమ్మల్ని బాగు చేసి, మనము గొప్ప బలవంతులుగా చేయమని, సాతాను యొక్క శక్తులన్నీ అణచివేయడానికి మాకు కావలసిన కృపను మీరు వాక్కు చేత దయచేస్తున్నాను. వందనాలు చెల్లిస్తూ దేవుని వాక్కు విన్న ప్రతి ఒక్కరిని వాక్కు వైపు మళ్లించమని యేసు దివ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ అస్.